హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ ఫోకస్ ప్రెడిక్షన్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో టాపిక్ లోకి వస్తే, ఓవల్ ఇన్విజిబుల్స్ వర్సెస్ నార్థన్ సూపర్ చార్జర్స్ ది 100 బాల్స్ మెన్స్ లీగ్ 2024 లో మ్యాచ్ నంబర్ 12. ఈ మ్యాచ్ సంబంధించి ఫుల్ ప్రివ్యూ, పాజిబుల్ ప్లేయింగ్ 11, అలాగే మ్యాచ్ విన్నర్ గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే మీకు ప్లే చేయడానికి మంచి జెన్యున్ యాప్ కావాలంటే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే చాలా మంది టాస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు, సో వాళ్ళకి ఫ్యాన్ కోడ్ లో అవైలబుల్ ఉన్న లోకల్ టాస్ నుంచి ఇంటర్నేషనల్ టాస్ వరకు అన్ని టాసెస్ ప్లే చేయడానికి మంచి తెలుగు సర్వీస్ గల లైన్ అయితే మన దగ్గర అయితే ఉంది. సో దానికోసం సేమ్ నంబర్, సేమ్ వాట్సాప్ నంబర్ కి టాస్ లింక్ అని మెసేజ్ చేస్తే మీకు ఆ లింక్ అనేది పెడతాను. అలాగే మీకు ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ బాక్స్ లో కూడా పెట్టాం. ఒకవేళ లింక్ ఓపెన్ అవ్వకపోతే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నంబర్ కి టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే ఈ లీగ్ సంబంధించి మెన్ అండ్ ఉమెన్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి కాబట్టి, సో బోత్ మెన్ అండ్ ఉమెన్ మ్యాచెస్ యొక్క రిపోర్ట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాం, సో అందరూ కూడా జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు టాపిక్ లోకి వస్తే, ఓవల్ ఇన్విజిబుల్స్ లాస్ట్ మ్యాచ్ లో అగ్నేస్ట్ వెల్స్ పై కంఫర్టబుల్ విన్ తీసుకుని టేబుల్ ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంది. అలాగే నార్థన్ సూపర్ చార్జర్స్ ఫస్ట్ మ్యాచ్ లో అగ్నేస్ట్ ట్రెంట్ రాకెట్స్ పై లాస్ అయ్యి సెకండ్ మ్యాచ్ అగ్నేస్ట్ సదరన్ బేవర్స్ పై విన్ అయ్యి టేబుల్ సిక్స్ ప్లేస్ లో అయితే ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది, సో చూద్దాం ఈ టూ టీమ్స్ లో ఎవరు విన్ అవుతారు అనేది. ఇప్పుడు ఓవల్ ఇన్విజిబుల్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ సీజన్ లో ప్లే చేసిన టూ మ్యాచెస్ లో టూ మ్యాచెస్ కూడా విన్ అయ్యి టేబుల్ టాప్ లో అయితే ఉన్నారు. సో వీళ్ళ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ నుంచి. మెయిన్ గా వీళ్ళ బౌలర్స్ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది ఈ సీజన్ లో. సో వీళ్ళ యొక్క అటాక్ కి ఆపోనెంట్ బ్యాటర్స్ అయితే చాలా స్ట్రగుల్ అవ్వడం అయితే చూస్తున్నాం. సో అయితే ఇప్పుడు వీళ్ళ యొక్క బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళకి ఎక్సలెంట్ బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉంది. సో వీళ్ళ యొక్క ప్రతి బ్యాటర్స్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం, మంచి స్కోర్ అయితే వస్తుంది. అలాగే వీళ్ళ టీమ్ కి మంచి హిట్టర్స్ అయితే ఉన్నారు, సో వాళ్ళ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. వీళ్ళ టాప్ ఆర్డర్ నుంచి లోవర్ ఆర్డర్ వరకు ప్రతి ఒక్కరు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ వీళ్ళ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ బౌలర్స్ గురించి చెప్పవలసింది ఏమి లేదు. ప్లే చేసిన టూ మ్యాచెస్ లో కూడా వాళ్ళకి 100% ఎఫర్ట్స్ పెట్టి ఆపోనెంట్ బ్యాటర్స్ అయితే స్ట్రగుల్ అయితే పెడుతున్నారు. సో వాళ్ళ బౌలింగ్ అనేది వీళ్ళ టీమ్ కి చాలా ప్లస్ గా అయితే మారింది. సో అదే పర్ఫార్మెన్స్ ని ఈ మ్యాచ్ లో కూడా ప్లే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే నార్థన్ సూపర్ చార్జర్స్ పై వీళ్ళకి మంచి రికార్డ్ అయితే ఉంది, సో దాన్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలి. సో ఓవరాల్ గా వాళ్ళ టీమ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం, సో అదే పర్ఫార్మెన్స్ ని ఈ మ్యాచ్ లో కూడా ప్లే చేస్తారా అనుకుంటున్నాను. సో చూద్దాం ఈ మ్యాచ్ లో విన్ అవుతారా లేదా అనేది. ఇప్పుడు నార్థన్ సూపర్ చార్జర్స్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు ఇప్పటివరకు ప్లే చేసిన టూ మ్యాచెస్ లో ఓన్లీ వన్ మ్యాచ్ మాత్రమే విన్ అయ్యారు, వన్ మ్యాచ్ అయితే లాస్ అయ్యారు. అయితే వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం, మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ రాకపోయినా సరే సెకండ్ మ్యాచ్ లో అగ్నేస్ సదరన్ బ్రేవర్స్ పై ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ మ్యాచ్ లో కంఫర్టబుల్ విన్ అయితే తీసుకోవడం చూస్తున్నాం. అయితే వీళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే, అయితే వీళ్ళకి చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉంది. ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. బిగ్ బిగ్ నేమ్స్ ఉన్న ప్లేయర్స్ అయితే ఉన్నారు. మెయిన్ గా వీళ్ళ టీమ్ లో నికోలస్ పరం నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం, అతని నుంచి మంచి స్కోర్ అయితే బిల్డ్ అవుతుంది. అలాగే వాళ్ళ ఓపెనర్స్ నుంచి కూడా మంచి స్కోర్ అయితే వస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ లో ఎటువంటి పొరపాటు అయితే లేదు, ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. సో అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. అలాగే వాళ్ళ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ బౌలర్స్ నుంచి కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. సో ఫస్ట్ మ్యాచ్ లో ఆ రన్స్ ని లీక్ చేసిన సరే సెకండ్ మ్యాచ్ లో వీళ్ళ ప్రతి ఒక్క బౌలర్ నుంచి కూడా మంచి కంబ్యాక్ అయితే చూసాం. సో అదే పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ అయితే చేయాలి. సో ఆల్రెడీ ఓవల్ పై త్రీ మ్యాచెస్ ప్లే చేసినప్పుడు ఓన్లీ వన్ మ్యాచ్ మాత్రమే విన్ అవడం చూస్తున్నాం కాబట్టి కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ లో మంచి కంబ్యాక్ ఇచ్చి ప్లే చేయాలి వీళ్ళ టీమ్ మొత్తం కూడా. సో ఈ సీజన్ లో వీళ్ళ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి, సో ఈ మ్యాచ్ లో విన్ అయ్యే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో చూద్దాం ఈ మ్యాచ్ లో విన్ అవుతారా లేదా అనేది. సో ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ పిచ్ అనేది బోత్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి అయితే ప్లే చేయడానికి సపోర్టివ్ గా అయితే ఉంటుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాంటాక్ట్స్ అయితే జరగడం చూస్తున్నాం. ఇక్కడ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి ఇద్దరు కూడా సపోర్టివ్ గా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మాక్సిమం చేజింగ్ తీసుకున్న టీమ్స్ అయితే ఎక్కువగా సక్సెస్ అవడం చూస్తున్నాం కాబట్టి టాస్ గెలిచిన క్యాప్టెన్ బౌలింగ్ ఫస్ట్ తీసుకుంటే చేజింగ్ లో ఆ టార్గెట్ అనేది చేజ్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు బోత్ టీమ్స్ యొక్క పాజిబుల్ ప్లేయింగ్ లో చూద్దాం. సో ఫైనల్ గా మ్యాచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ సీజన్ లో ఓవల్ ఇన్విజిబుల్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టేబుల్ టాప్ లో అయితే ఉన్నారు. సో వాళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. అలాగే నార్థన్ సూపర్ చార్జర్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది, బట్ వన్ మ్యాచ్ అయితే లాస్ అవడం చూస్తున్నాం. సో బో టీమ్స్ లో కూడా ఈక్వల్ స్ట్రెంత్ ఉన్న ప్లేయర్స్ అయితే ఉన్నారు, ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం బో టీమ్స్ నుంచి కూడా. సో ఈ మ్యాచ్ అనేది చాలా క్లోజ్ కాంటెస్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్ అయితే. కాకపోతే ఇక్కడ నార్థన్ సూపర్ చార్జర్స్ కి వాళ్ళకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ప్లే చేసిన త్రీ మ్యాచెస్ లో టూ మ్యాచెస్ అయితే
ఓవల్ ఇన్విజిబుల్స్ అయితే వినడం చూస్తున్నాం. సో ఇక్కడ క్లియర్ డామినేషన్ అనేది ఓవల్ ఇన్విజిబుల్స్ అయితే కనిపిస్తుంది. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే బోత్ టీమ్స్ కూడా ఈక్వల్ గా అయితే ప్లే చేయడం చూస్తున్నాం. సో ఓవల్ గా చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఇక్కడ చేజింగ్ తీసుకున్న టీమ్ అయితే విన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మై టీమ్ ఇస్ బౌలింగ్ ఫస్ట్. సో అందరు కూడా ఈ మ్యాచ్ అనేది ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే ప్లే చేయండి, ఎవరు కూడా ఆఫ్లైన్ లో ప్లే చేయద్దు. సో ఎవరికైనా ప్లే చేయడానికి జెన్యున్ సర్వీస్ గల యాప్ కావాలంటే నాకు పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ ని మెసేజ్ చేయండి. అలాగే కొన్ని సార్లు మ్యాచ్ రిపోర్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం. సో అందరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.